జాతీయ ఆహార పద్ధతి మిషన్ లో భాగంగా శుక్రవారం మహానంది మండలం నందిపల్లి గ్రామంలో పొలంబాడి రైతు సదస్సు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ రైతులు క్రిమి సంహారక మందుల కన్నా సేంద్రీయ ఎరువులు వాడితే అధిక లాభాలు వస్తాయని, అలాగే మినుము శనగ పంటతో తక్కువ వ్యవధిలోనే అధిక దిగుబడులు వస్తాయని రైతులకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డిడిఏ బాలునాయక్, మహానంది మండల వ్యవసాయాధికారి సుబ్బారెడ్డి, ఏఓ ఆయబ్ బాషా, విఏఏ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పిల్ల పురుగులు ఉంటాయి, మూడో దశ నాలుగు వచ్చేసి కోసస్ దశ. మనం ఏమి చేయము, ఈ మూడు దశలకు ఏం చేయము. ఆ రెక్క అది ఆకులు తినే టయానికి వచ్చినప్పుడే దాన్ని చంపేద్దామని చెప్పి అన్ని ప్రయోగాలు దాని మీదే చేస్తాం కదా. నేననేది ఏంటంటే, నాలుగు రకాల పురుగులు ఉన్నప్పుడు రెక్కల పురుగును చంపడానికి మనం ఏం చేస్తున్నాము, లింగాకర్షక బుట్టలు కానీ ఒకళ్ళు పెడితే ఉపయోగం లేదు, అందరు పెట్టాలా? అది ఎంత చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, లింగాకర్షక బుట్టలు పెట్టాలా? దానికి కోసెస్ దశ అని ఉంటాయి, దాన్ని దాక్కునే దశ అది భూమి లోపల. రెండు మూడు ఆ రెండు వాళ్ళ మీద మూడు వాళ్ళకి కొడతారని మూడు కలిపి కొడతాం. ఈ ఇన్ని కూడా భయంకరమైన టాక్సికెంట్స్ అండి, చాలా పాయిజనస్ కెమికల్స్. ఇందులో నాలుగైదు రకాల జాతులు ఉంటాయన్నమాట. కొన్ని ఏమో పైన పడితే పైన స్పెషల్తో పనిచేసే ఉంటాయి, కొన్ని అంతర్వాహికం పైన పడితే మాత్రం లోపల అంతర్వాహికంగా పనిచేసి ఉన్నాయి, కొన్ని రెండు రకాల, కొన్ని పొగతో పనిచేసి, అలా రకరకాల మందులు ఉన్నాయి. మనం అది ఏ జాతికి చెందిన పురుగు మందో మనకు తెలియదు, ఏ జాతికి చెందిన పురుగు మందో మనకు